వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ అండ్ ఇప్పుడైతే అర్ధరాత్రి సమయం 1:08 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు అజ్జు బాయ్ తెలుసో తెలియకో నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ చేశాడు, అందుకే నేను వెంటనే లేచి ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. అజ్జు బాయ్ ఏం చేశాడంటే నా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ అయితే చేశాడు అనమాట 1v1. బట్ ఇక్కడే ట్విస్ట్ ఉంది, అజ్జు బాయ్ మెసేజ్ ఏం పెట్టాడంటే సూరత్ కి రా 1v1 చూసుకుందాం అని. फ्लैश बैक. इतना गेम खेलने के बाद अगर आप एक बुइया नहीं कर पा रहे हो गेम में तो क्या फायदा फिर? इतना घटिया गेम होना भाई, अनइंस्टॉल मार दो गेम को. अज्जू भाई भी नूब बोल के चला गया यार. The next day. भाई कल अज्जू भाई मेरा लेवल पे आके मुझे नूब बोल के चला गया. जिन्होंने खुद पिछले 9 महीने से फ्री फायर नहीं खेला है वो बंदा मुझे नूब बोल रहा है. अगर खुद इतना प्रो हो तो मेरा 1v1 का चैलेंज एक्सेप्ट करो. टाइम बताओ कब करना है, औकात की बात. जो हरा वो फ्री फायर कभी नहीं खेले. सो नेनैते सूरत की रानू अने अज्जू भाई नम्मको अनुकुंटा, बट मनु इप्पुडैते सूरत अयिते वेल्दाम एल्ली अक्कड आल्ल प्लेस लोने अज्जू भाई तो 1v1 अयिते आडदाम. सो इप्पुडु अर्जेंट गा मनं वेल्ली फ्लाइट टिकेट्स बुक चेयाली. लेट्स गो. అండ్ చెల్లో హియర్ వి గో. నేనైతే నా ఆర్డర్ అయితే ప్లేస్ అయితే చేశాను. అజ్జు భాయ్ నాకు అక్కడ పీసీ మాత్రమే ఇస్తాడు, కానీ నాకు కంఫర్ట్ ఉన్నాయని కూడా నేనే తీసుకెళ్లాలంట. ఐ మీన్ లైక్ కీబోర్డ్ మౌస్ ఇవన్నీ నేనే తీసుకెళ్తాను, ఎందుకంటే నాకు ఇయే అలవాటు కాబట్టి. సో మనం ఇప్పుడంతా ప్యాక్ చేయాలి. అండ్ దాంతోపాటు నేను నా సెట్టింగ్స్ మొత్తం, నేను నా పీసీలో ఏ సెట్టింగ్స్ అయితే వాడతానో ఆ సెట్టింగ్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నాకు చాలా వర్క్ ఉంది ఇప్పుడు కంప్యూటర్లో. I'll do that work and show you guys, okay? Okay, chalo, all set for the night. Ajju bhai, get ready for the action. Telso teliko tappu chestunadu, challenge chestunadu. నాదైతే ఒకటే డైలాగ్, మనమైతే బాలయ్యకు డైలాగ్ చెప్దాం. ప్లీజ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎనీ ప్లేస్ ఎనీబడి ఎనీవేర్ కాదు, ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎనీబడి నేను రండి. ఇది బాలయ్య బాబుది కాదు, రెండు డైలాగులు మిక్స్ కొట్టాం. దిస్ ఈస్ మున్నా బాయ్ ముంబై డైలాగ్. రేపు మార్నింగ్ కలుద్దాం, ఎలా నడుస్తుందో లెట్స్ సీ అకార్డింగ్ టు ద ప్లాన్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడైతే టైం అరౌండ్ 9:00 అయితే అవుతుంది. నేనైతే మొత్తం రెడీ అయిపోయాను, బ్యాక్ ప్యాక్స్ అన్ని కూడా రెడీ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. అండ్ నేను కూడా బాగానే రెడీ అయ్యాను. అండ్ నా కొత్త స్పెక్టికల్స్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. వీటిని అయితే నేనైతే లెన్స్ కార్ట్ లో అయితే పర్చేస్ అయితే చేశాను అనమాట. అండ్ దీంట్లో ఉంది బ్లూ లెన్సెస్. మీకు ఇప్పుడు చూడొచ్చు నా స్పెక్టికల్స్ మీద బ్లూగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది 90% ఆఫ్ ద బ్లూ లైట్ ని బ్లాక్ అయితే చేసింది. ఇవి మీ ఐస్ ని స్ట్రెయిన్ అవ్వకుండా కాపాడుతాయి అనమాట. అండ్ నేను పాస్ట్ 4 ఇయర్స్ గా మొత్తం అన్ని కూడా బ్లూ లెన్సెసే వాడుతున్నాను. అండ్ నేను 4 ఇయర్స్ గా ఇప్పుడు దాకా నాకు ఒక్క ఐ ఇష్యూ కూడా రాలేదు. ప్లస్ నేను రోజుకి 10 అవర్స్ కంటే ఎక్కువ స్క్రీన్స్ అయితే చూస్తాను. మీరు కూడా నాలాగా 4 అవర్స్ ఆర్ ఎల్స్ 5 అవర్స్ కంటే ఏదో మొబైల్ కావచ్చు టీవీ కావచ్చు చూస్తూ ఉంటుంటే కనుక మీరు కూడా బ్లూ లెన్సెస్ అయితే వాడండి, చాలా ఐకి రిలీఫ్గా అయితే ఉంటుంది. అండ్ లెన్స్ కార్ట్లో మీకు 500+ డిజైన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి, మీకు కావాల్సిన స్టైల్లో మీరు అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ లెన్స్ కార్ట్లో మీకు చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి, మెయిన్గా బై 1 గెట్ 1 అంటే మీరు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. అండ్ మీరు మీ 3rd పర్చేస్ మీద 60% డిస్కౌంట్ కూడా వచ్చింది. అండ్ దాంతోపాటు మీ దగ్గర కనుక గోల్డ్ మెంబర్షిప్ ఉంటే మీకు ఐ చెకప్ కూడా ఫ్రీగా అయితే చేస్తారు లెన్స్ కార్ట్ స్టోర్లో. అండ్ మీకు ఫ్రీగా కాంటాక్ట్ లెన్సెస్ ట్రై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే ఫ్రీగా కాంటాక్ట్ లెన్సెస్ ట్రై చేయొచ్చు, ఇదర్ క్లియర్ ఆర్ ఎల్స్ కలర్. అండ్ ఇప్పుడైతే నేనైతే ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాను. అండ్ ఇదే నేను ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేయడం, నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. నా దగ్గర ఉన్న లగేజ్ నేను ఎక్కడ మర్చిపోకూడదు. అండ్ దాంతోపాటు నేను మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ అయిన ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ అయితే మారాలి, అది ఇంకా టెన్షన్గా ఉంది నాకు. అండ్ చూద్దాం ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది. నాకైతే చాలా టెన్షన్గా ఉంది, మీరు చూడొచ్చు చెమట్లు ఎలా పడుతున్నాయో. సో లెట్ అస్ గో. ఈ ఒక్క బ్యాగ్లో 100,000 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంది. ఆ బ్యాగే ఒక 10,000 20,000, ఆ బ్యాగ్ పోయినా పర్లా, కాకపోతే ఈ బ్యాగ్ నేను ఎక్కడైనా మర్చిపోయాను అనుకో, 40,000 రూపాయలు మైకు, 10,000 కీబోర్డు, 10,000 హెడ్సెట్టు, ఇంకా మౌసు ఒక 10,000 రూపాయలది, 12,000 రూపాయలది, అండ్ క్లౌడ్ లిఫ్టర్ ఒక 10,000 రూపాయలది, అన్నీ దీంట్లో ఉన్నాయి. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బ్యాగ్ని, నేను మర్చిపోకూడదు అని కోరుకోండి పూర్తి జర్నీలో. బాయ్ 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 బాయ్, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు బ్యాగ్ లాక్కో, ఇన్ని తోలు లాక్కూడక, సిట్ సార్ సిట్, రే మాటినరా, ఇటు చూడరా సార్, చలో వీడు మన మాటింది కానీ వెళ్ళిపోదాం. బాయ్ రా. ఫైనల్గా ఆఫ్టర్ ఒక 40 to 50 మినిట్స్ ఆఫ్ ట్రావెలింగ్, చాలా త్వరగానే దానికంటే
అది సైడ్ నుంచి దిగండి అది. ఓకే చలో. నేను ఇప్పుడే చెక్ఇన్ చేశాను, అప్పుడే అనౌన్స్మెంట్ ఏదో ఇచ్చారు, చూద్దాం. When I pass in the street, bag of money in the passenger seat. Simple's been asking for me on the road from the west to the east. Way up, I may never come down. Aeroplane low. ఏ ఫ్యూల్ ఉంటుందో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడటం. లైక్ ఒక ఫుల్ ట్యాంకర్ వచ్చి సంథింగ్ ప్రెషర్ మిషన్తో మనోడు మరి దేంతో పడుతున్నాడో తెలియదు, దాని నుంచి ప్లెయిన్లోకి ఆ రోప్లోకి అయితే పెట్రోల్ అయితే వస్తుంది. పెట్రోలా ఏమో నాకు తెలియదు. ఇప్పుడే స్టార్ట్ అయిందన్న. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 hours టు రీచ్ టేకింగ్. ఓకే ఓకే ఓకే, నన్ను ఎండింగ్ వచ్చాడు, అటు సైడ్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే ఇప్పుడు మనం సేమ్ ఇదే పాత్రలో వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకొని అటు వెళ్ళబోతున్నాం. ఓకే దిస్ ఈస్ ది ప్రాపర్ వ్యూ ఆఫ్ పైలట్. There we go.
వరకు చూశారనుకుంటున్నాను. నో ఐ ఆమ్ ఇన్సైడ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండ్ నేను ఇప్పుడే లగేజ్ మొత్తం పిక్ చేసుకున్నా. నా దగ్గర ఇంకా ఒక 20 hours 30 minutes టైం ఉంది. నేనేం తినలేదు పొద్దున్న నుంచి. బట్ స్టిల్ ఐ నీడ్ టు గో. ఇప్పుడే ఇంకో ఫ్లైట్కి షిఫ్ట్ అవుతాను అమ్మా. పెట్రోల్ కొడుతున్నాను ఇంకా. అండ్ వీ హావ్ టు ఎంటర్ ద ఫ్లైట్ నౌ. సెకండ్ ఫ్లైట్. ఇది రెండో ఫ్లైట్. సో కొన్ని గంటలు జస్ట్ ఒక 2 గంటలు వి ఆర్ గోయింగ్ టు మీట్ అజ్జు బాయ్. అండ్ స్టార్టింగ్ ఏమన్నాం ఆలోచిస్తున్నాం. ఏం అడగాలి? కష్టం బనా అన్న వెళ్ళినాక కష్టం బనాదు. ఏమో ఫస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నాం, తర్వాత వీటే
దాకా ఆకాశంలో ఉంది. అంత బాగా అనిపించలేదు కానీ. సో అజ్జువై ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. లెట్స్ గో. హలో అన్న, బయటకు వచ్చేసా ఫైనల్లీ. ఓకే, బ్యాగ్స్ రెండు సేఫ్ నాతో పాటే ఉన్నాయి. అండ్ నౌ ఐఎమ్ ఇన్ ఎయిర్పోర్ట్. బయటకు వచ్చి టెర్మినల్. సో లెట్స్ గో. నేనైతే బయటకు వచ్చేసానన్న. ఐఎమ్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్. ఇప్పుడు నేనైతే అజ్జుబాయ్ కాల్ చేయాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అజ్జుబాయ్ బికాస్ జోన్ 100 meters ahead. సో ఇక్కడే అజ్జుబాయ్ ఎక్కడో ఒక షాట్ ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు కాల్ హిమ్. నేను పికప్ జోన్ ఇక్కడ ఉన్నానని చెప్తాను. నాకు ఎగ్జాక్ట్గా మూమెంట్ మిస్ అవ్వాలండి. మీరు ఐ నీడ్ టు రికార్డ్ దట్ యాక్చువల్లీ. హలో అన్న, ఫైనలీ ద మూమెంట్స్. అజ్జుబాయ్ అయితే వచ్చాడు. సో అక్కడి నుంచి హాయ్ అయితే చెప్పారనమాట. సో లెట్స్ గో. మీకైతే కనిపించడం నేను దగ్గరికి వెళ్ళాను. హలో అజ్జుబాయ్. అరే యార్, ఇతనా పత్రే హో బాయ్. टैक्सी भाई, हम लोग डाइट पे है प्रॉपर. हम डाइट में तो आते नहीं है, जिम करते हैं. जिम जिम मतलब अभी भाई जिम जिम में वेट गेन की जगह वेट लॉस हो रहा था खाना खाने के बाद. प्रोटीन इंटेक बढ़ाना है. प्रोटीन इंटेक बढ़ाया था जिम में बाकी लोगों ने. आप कैसे आया? टैक्सी पे आया? हाँ. ये लो भाई, मस्त जगह. मैं ऐसे ही लैंड कर रहा था, देखा दिल्ली में बहुत ज़्यादा बिल्डिंग थे. इधर भी मैं सोचा कम बिल्डिंग्स होंगे, बट इतना बड़ा सिटी है. देख रही ये हो गया. देखता था सूरत तो, मैं तेरे को घुमाता हूँ ना, एकदम क्रेजी है सूरत. और मेरे को तेरे को पीटना था, पर मैंने सोचा नहीं. पीटूंगा कस्टम, कस्टम रूम बनाओ तब पीटूंगा. कस्टम बनाओ पहले. कौन सा इसमें हुडी तो बढ़िया लग रहा है. दिखाओ कौन सा है. मेरे को पता नहीं ये राक्षसी कौन है. रुको रुको, आप तो कौन? गाली की गाली देते हैं भाई. जिंदगी में पता नहीं क्या चलता है. हाइकिंग की जिंदगी चल रही है गाइस. बिना रूम की हम जाने वाले थे. ठीक है, रूम हमारा हाइकिंग रहता है ना. हाइकिंग नहीं 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 हां हाइकिंग सही है ना, जब कस्टम खेल रहा था. मेरा तो सही आएगा, तेरा मैंने लो करके रखा. नहीं नहीं, ऐसे नहीं चलेगा. पीसी एक्सचेंज करेंगे. वही ना, वो वाला खेलेगा. बट मजा आएगा. मेरा नया चश्मा कैसे लग रहा है? नया है ये, बहुत क्रेजी पुराना भाई. लगा. मेरे को इतना आइडिया नहीं ना, मैंने देखा नहीं तेरे गूगल्स कभी. 412 आ जाता तो सही रहता. अरे 412 बहुत सही नंबर है भाई. 412 का अलग नंबर है. हाँ हाँ नहीं इधर कहाँ करूँ, काट कावे भी नहीं लगाना, चल जाएगा. चलो गाइस, इपड़े अज्जुबाई कॉफी चेयटा ट्राई చేసాడన్నా. एंड दिस हैपेंड. अज्जुबाई का कॉफी रेसिपी ये देखो. पर मेरे को मालूम नहीं ना कि वो दबा के, मैं दबा के थोड़ा टॉयलेट गया. उसके बाद आके देखा तो बाहर निकल रहा है सब. मेरे को लगा थोड़ा टाइम लगेगा, अब अंदर कुछ बचा भी नहीं है, सब बाहर निकल गया. नहीं टूटा? टूटा है भाई, टूटा है. 2 कप बनाने के लिए डाला था, 1 कप कॉफी बना है. अंदर से कैसे टूटेगा? नहीं ये बाहर आ गया. ये कीले ले, कीले ले, कीले ले, कीले ले, रूम कीले ले. ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఆర్డర్ చేస్తా, కానీ ఏం చేయాలో నాకు తెలియదు. ఇట్లా గార్లిక్ నీ గార్లిక్ బ్రెడ్ బ్రెడ్ పూచో.
बाहर का खाना अलाउड है या नहीं? सब अलाउड है भाई, क्यों नहीं होगा, सूरत मेरा है भाई। उपड़दा का होचेनु अज्जू भाई कल से गाइस ये चैलेंज तो एक्सेप्ट कर लिया, एक्सेप्ट कैसे रहना चैलेंज, कब कब खेलेंगे अभी? कल खेलते हैं और जो हारा टाइम बताओ, फ्री फायर नहीं खेलेगा, टाइम बताओ, टाइम जगह बताओ, कहां है अभी का भी जाके जगह, पब्लिक भी आ जाएगी। हम खेलेंगे 4 या 5 बजे और जो हारेगा वो फ्री फायर जिंदगी में भी नहीं खेलेगा, बेस्ट ऑफ 3 होगा, 3 में से 2 मैच जो जीता वो जीता, और जो हारा फ्री फायर से रिटायरमेंट। तो मुन्ना भाई कैसा लगेगा आपको रिटायरमेंट? मैं इतना दम पे बोल रहा हूँ मैं रिटायर नहीं करने वाला हूँ। तुमने भाई ये बोला था कल कस्टम रूम बनेगा, 1v1 हरा के आऊंगा गाइस वापस, ठीक है? ఏంటన్నా ఇప్పుడే నేను ఇంకా అజ్జుబాయ్ అయితే తింటాకైతే వచ్చాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ డిన్నర్. చలో నౌ అజ్జుబాయ్ విల్ బి మై కెమెరా మ్యాన్. చలో మై కెమెరా మ్యాన్ కెమెరా కా కామ్ కరుగా. పన్నీర్ కా పూచ్ హే, ఏ క్యా డోల్ ఏ క్యా, అరే యార్ కంట్రోల్ కంట్రోల్ అన్నా, సో కుచ్ సిర్ఫ్ हर एक चीज रिकॉर्ड करना जरूरी होता है क्या? ये क्या है भाई? कुछ इंडियन पता नहीं, जापानी स्कूड है भाई। हाँ ठीक है ठीक है, जो है कैमरा मैन रिटायरमेंट दे दो, ये आ जाओ लेट्स गो भाई। అన్నా ఇది తీసుకున్నా మొత్తం ప్లేట్ మీద, సో జస్ట్ ఫర్ టేస్ట్ అండ్ సమ్ అదర్ పర్పస్ అన్నా బైట్ ఇప్పుడైతే వచ్చేసా ఫైనల్ గా హోటల్ లో ఉన్నాం, రేపు ఎక్కడైతే వర్సెస్ జరుగుద్దో అక్కడికి వెళ్ళాక నేను నా పీసీ సెటప్ కొద్దిగా చూపిస్తా, అండ్ దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ దిస్ బ్లాగ్. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ, టేక్ కేర్, గుడ్ నైట్, లెట్స్ గో, బై గైస్. హాయ్ అన్న, ఈరోజు 2వ రోజు గుజరాత్లో, నేనైతే మార్నింగ్ లేచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను, మార్నింగ్ అంటే మీకు తెలిసిందే కదా అరౌండ్ 12 o'clock నేనైతే లేచి ఫ్రెష్ అయ్యాను. సో మనం బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యాం, డైరెక్ట్గా నేను ఇప్పుడు లంచ్ చేసి మేమైతే ఒక సెట్కి అయితే వెళ్ళబోతున్నాం, ఎక్కడైతే వర్సెస్ జరగబోతుందో అక్కడికి. సో నేను ఇప్పుడు వెళ్ళాలి, వెంటనే కింద లంచ్ చేయాలి, అండ్ ఆ తర్వాత అజ్జుబాయ్ వచ్చి నన్ను పికప్ చేసుకొని ఎక్కడైతే కష్టం 1v1 జరుగుద్దో అక్కడికి తీసుకెళ్తాడు. నేను మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా, అక్కడికి వెళ్ళాక నేను నా పీసీ సెటప్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు ఇంకా చాలా బాగుంది. ఓకే, అజ్జుబాయ్ చెప్పిన దాని ప్రకారం నాకైతే 4K మానిటర్ ఇస్తున్నారు, నేను వాడేది 2K మానిటర్. సో సెన్సిటివిటీ మొత్తం పోయింది, నేను అక్కడికి వెళ్ళి చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 2 గంటల్లో ఎంత ప్రాక్టీస్ చేస్తానో అంతే నేను ఇంకా ఆడగలిగేది. సో చూద్దాం, బై గాడ్స్ గ్రేస్ నా సెట్టింగ్స్ అన్ని దాంట్లో కాంపాక్టబుల్ అయ్యి, పైగా గ్రాఫిక్ కార్డ్ నేను వాడే గ్రాఫిక్ కార్డే, దాంట్లో 4K ఆడటం, మళ్ళీ ఆ 4K రికార్డ్ చేయడం అంటే నాకు ఇప్పటి నుంచి కంగారుగా ఉంది. దీని ఇంకా మా 4K మానిటర్లో ఎలా ఆడేది, నేను ఆడేదానికన్నా మంచి మానిటర్ ఇస్తే ఇంకా మంచిగా ఆడతానా, లేదంటే మొత్తం సెన్సిటివిటీ ఫీల్ పాడైపోయి అసలు ఆడలేకపోతానా? నాకు ఎట్లీస్ట్ ఒక గంటన్న ప్రాక్టీస్ ఇస్తే బాగుండు. చలో నో ప్రాబ్లం, లెట్స్ గో, ఇప్పుడు నుంచే టెన్షన్ పడద్దు, కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ, మన వాళ్ళు ఆడదాం. చలో చలో అన్న, ఇప్పుడు ఎక్కడైతే లంచ్ మళ్ళీ వేరే ప్లేస్ అంట, వీ గో లంచ్, వీ గో డూ లంచ్ యాక్చువల్లీ. ఇప్పుడే లంచ్ ఎక్కడని అడిగాను, ఎక్కడని తెలిసింది, వచ్చాం, వీ ఆర్డర్ నో. బట్ మెనూకి ఇద్దరు వెళ్తా, మెనూ తీసుకొని ఏమన్నా చూసి ఆర్డర్ ఇచ్చి వీళ్ళ మీ అండ్ దెన్ గో. ఏ ఉన్నాయి మామ, నాకైతే తెలియదు, నేను మీరు ఇతను హెవీనే కానీ జస్ట్ నార్మల్ ఫ్రైడ్ రైస్ బస్ పై ఫ్రైడ్ రైస్ నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్యూర్ వెజ్ పూరా ప్యూర్ వెజిటేరియన్, నా జస్ట్ సింపుల్ ఫ్రైడ్ రైస్ కట్ కథం, వాటర్ బాటిల్ రెగ్యులర్ ప్లెయిన్ నో చిల్లీ ప్లెయిన్ వాళ్ళ నో కూలింగ్, మొత్తం 4 లాంగ్వేజ్లు చెప్పామమ్మా. ప్లెయిన్ ఉంది, ఫ్రైడ్ రైస్ వచ్చింది,
పెట్టుకొని తింటున్నా, పెరుగు కూడా వచ్చింది. సో డన్ ఫర్ ద లంచ్. నేను బయటకు వస్తే చాలా తక్కువ తింటా, ఐ మీన్ వెరైటీస్ ఎక్కువ తింటా, కడుపు నిండా తిన్నా. నచ్చిన మాత్రం కొద్ది 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 ప్రసాదంగా తిన్నాను. అన్న ఫైనల్లీ అజ్జుబాయ్ అయితే వచ్చాడు మనల్ని పిక్ చేసుకోవడానికి. వీఆర్ నౌ గోయింగ్ టు 1v1 కస్టమ్ రూమ్ ప్లేస్. సో చలో అజ్జుబాయ్, ఆర్ యు రెడీ? मैं रेडी हूँ हराने के लिए आपको. मैं भी रेडी हूँ हराने के लिए आपको. ये 7-0 कर लो, 7-0 करो, 7-0 करते हैं क्यों? तुम मेरे को करो, या तो मैं 7-0 करूँगा या तो तुम करोगे भाई 7-0. ठीक है, पर कोई एक करेगा, करेगा आज, ये होने वाला है, रिकॉर्ड बनेगा. देखो गाइस, जा रहे हैं, मैं भी तैयार हूँ, वो भी तैयार है, हम लोग जा रहे हैं अभी. उधर जाके देखेंगे कैसे है पीस. गिला देंगे भाई वहां जाके, मतलब देखेंगे. मैं मेरा खुद का हेडसेट, कीबोर्ड, माउस सारे सब कुछ लेके आया हूँ, बट मेरे पास पीसी जो अज्जू भाई देते हैं वही है. तो देखते हैं वो पीसी कैसे है. पीसी अच्छा है, बहुत बढ़िया है, कूलर मास्टर का है, नेक्स्ट लेवल. ठीक है, ठीक है, जाओ. ओके चलो, यही है ना हमारा कैब. चलो अन्ना, कैब वच्चिंदि. ये दिवांग भाई, दिवांग అన్నా సెట్ అంతా రెడీ అయిపోయింది. నా పీసీ అయితే నాకు ఇచ్చేసారు. సో ఇక్కడ నుంచి ఏం జరిగిందో కష్టంలో మీరైతే అజ్జుబాయ్ ఛానల్లో అయితే చూడొచ్చు. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద బ్లాగ్. మళ్ళీ కలుసుకుందాం ఒక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అజ్జుబాయ్ 7-0 కర్ దుంగా. 7-0 నై అభి గేమ్ మే మ్యాచ్ హీ నహీ హై భాయ్, 8 రౌండ్ వాలా హై, 8వా పాయింట్ ఖుద్ నికాలేగా. చలో చలో, ఠీక్ హై, తో 8-0. ధన్యవాద్, చలో బాయ్ గైస్, లవ్ యు ఆల్, థాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. దేఖో, bye bye.